హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏ బిఎన్ ఆంధ్రజ్యోతి నేను మిహేమ ప్రజెంట్ నేను ఏ టాపిక్ చెప్పబోతున్నానో మీరందరూ కూడా చర్చించుకుంటూ ఉంటారు ముఖ్యంగా మీ ఇంట్లో మీ పక్కింట్లో మీ చుట్టుపక్కల ఏకంగా దేశం మొత్తం కూడా ప్రజెంట్ ఈ టాపిక్ గురించి చర్చిస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది మన దేశంలో ముఖ్యంగా మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది నిజంగా ఇంతటి నీచమైన మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నామా ఇంతటి దారుణాలు జరుగుతున్నాయా మనం చక్కగా అన్న తమ్ముడు నాన్న బాబాయ్ అని పిలుచుకునే వ్యక్తులు ఇలాంటి దారుణాలు కొడిగాడుతున్నారా నిత్యం మనం తిరిగేటటువంటి ప్రదేశాల్లో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి క్వశ్చన్ మార్క్స్ ముఖ్యంగా ఇవన్నీ చూస్తూ ఉంటే తల్లిదండ్రుల్లో కూడా ఎంతో ఆవేదన ఒక ఆడపిల్లని బయటికి పంపించాలంటే తిరిగి ఇంటికి సేఫ్గా వస్తుందా అని ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం ఇక నా వెనుకున్నటువంటి టాపిక్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఈరోజు నేను ఏ విషయం గురించి చర్చించబోతున్నాను అంతు చిక్కని పద్నాలుగు ప్రశ్నలు ఎస్ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి కోల్కత్తా ఇన్సిడెంట్లో నిజంగా ఎన్నో ప్రశ్నలకి అసలు సమాధానం దొరకట్లేదని చెప్పుకోవచ్చు ఎన్నో భయంకరమైన నిజాలు దాస్తున్నారా అనే ప్రశ్నలు అయితే ప్రస్తుతం తావెత్తుతున్నాయి ముఖ్యంగా ఎప్పుడు కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మొదటిగా రెస్పాండ్ అయ్యి మనందరం చక్కగా దీది అని పిలుచుకునేటటువంటి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎందుకు ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు ఎందుకు ఈ విషయంలో తను ప్రాపర్గా ఒక ఆన్సర్ చెప్పడం లేదు ముఖ్యంగా కలకత్తా పోలీసులు ఎందుకు ఈ ఇష్యూని మొత్తం కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మాత్రం ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం మొత్తానికైతే పశ్చిమ బెంగాల్ కోల్కత్తాలో ఆర్జికర్ కాలేజ్లో జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో పద పద్నాలుగు అంతు చిక్కని ప్రశ్నలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నిజంగా ఈ క్వశ్చన్స్కి వరకు కూడా ఎవరు ఆన్సర్ చేయలేదు ఎందుకు చేయలేదో కూడా అర్థం కావడం లేదు మొదటిగా ఫస్ట్ వస్తున్నటువంటి క్వశ్చన్ మార్క్ ఏంటంటే ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం జరిగిన తర్వాత మొదటిగా కాలేజ్ నుంచి ఆ పేరెంట్స్కి ఫోన్ వెళ్ళింది తను సెల్ఫ్ సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి అనంతరం తన పైన అత్యాచారం జరిగింది ఇది మర్డర్ అంటూ కూడా చెప్పారు అయితే పోలీసులు మొదటిగా ఇప్పటికీ కూడా స్టిల్ చనిపోయినటువంటి సమయంలో అత్యాచారం జరిగిన తర్వాత ట్రైనీ డాక్టర్ పైన జూనియర్ డాక్టర్ పైన ఎటువంటి గాయాలు లేవు అని చెప్తున్నారు కానీ పేరెంట్స్ మాత్రం పూర్తిగా తన కూతురు పైన బాడీ నిండా గాయాలు ఉన్నాయని చెప్తున్నారు పోస్ట్ మార్టం నివేదిక కూడా అనేక గాయాలు జరిగాయి మార్టం చేసినటువంటి సమయంలో డాక్టర్లే షాక్కి గురయ్యారని చెప్తున్నారు మరి ఎందుకు పోలీసులు అసలు ఎటువంటి గాయాలు లేవని చెప్పారు అనేది మొదటి ప్రశ్న ఇక రెండవ ప్రశ్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే సందీప్ ఘోష్ అంటే ఆర్జీకర్ కాలేజ్ ప్రిన్సిపల్ అతను రాజీనామా చేశారు చేసిన వితిన్ హార్స్లోనే వెంటనే అతనికి కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఎందుకు అతన్ని నియమించారు ఎందుకు అతన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఆల్రెడీ తను చేసినటువంటి తప్పుకు తను రాజీనామా చేసిన తర్వాత అంత పెద్ద కాలేజ్లో తను ప్రిన్సిపల్గా ఉండగా ఇంతటి దారుణం జరిగితే అతను రాజీనామా చేసిన తర్వాత ఎందుకు ఇమీడియట్గా అతనికి మమతా బెనర్జీ ప్రభుత్వం మరొక పోస్ట్ని నియమించింది అనే ప్రశ్న ప్రస్తుతం తావెత్తుతో ఉంది ఇది సుప్రీం కోర్టు కూడా దీనిపైన అబ్జెక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించి సెలవుల్లో పంపించాలి అంటూ కూడా వెంటనే కోల్కతా హైకోర్టు కూడా రెస్పాండ్ అయింది ఇక మూడవ ప్రశ్న ఒక హాస్పిటల్లో వాలంటరీ గార్డ్ అంటే ఆఫ్టర్ ఆల్ వాలంటరీ గార్డ్గా ఉన్నటువంటి అతను అఫీషియల్ పోలీస్ కాదు కంప్లీట్ ఎంప్లాయ్ కాదు వాలంటరీ గార్డ్గా ఉన్నటువంటి ఒక ఎంప్లాయ్ని పూర్తి హాస్పిటల్ చుట్టూ వెళ్ళేటటువంటి యాక్సెస్ ఎందుకు ఇచ్చారు సంజయ్ రాయ్కి ఎందుకు అంత ఫ్రీడమ్ హాస్పిటల్ ఇచ్చారు అనేటటువంటి ప్రశ్నలు ఎన్నో కూడా డాక్టర్స్ నుంచి పేరెంట్స్ నుంచి యావత్ దేశం నుంచి కూడా వినిపిస్తున్నాయి ఇక నాలుగో ప్రశ్న అవుట్ లో జాబ్ తీసుకున్నటువంటి సమయంలో సంజయ్ రాయ్కి పూర్తిగా అతని పాస్ట్ ఏంటి అతని పాస్ట్లో ఎలా ఉండేవాడు ఒక కోల్కతా లాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో అతనికి జాబ్ వాలంటీర్ గా జాబ్ ఇచ్చినటువంటి సమయంలో అతని పాస్ట్ ఏంటో తెలుసుకొని ఇచ్చారా లేదా తెలుసుకొని కూడా ఎందుకు అతనికి జాబ్ ఇచ్చారు ఎందుకంటే అతను పాస్ట్ చూసే చాలా నీచమైనటువంటి చాలా అతను పాస్ట్ మొత్తం కూడా ఎంతో గలీజ్గా కూడా మనకు కనిపిస్తుంది అలాంటి వ్యక్తికి జాబ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది పాస్ట్ గురించి తెలుసుకొని ఇచ్చారా తెలిసి కూడా ఇచ్చారా అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఇంతటి దారుణం చేసినటువంటి సంజయ్ రాయ్ పైన గతంలో తన మూడు నెలలు గర్భిణిగా ఉన్నటువంటి వైఫ్ కాలిఘట్ అనే పోలీస్ స్టేషన్లో టూ ఇయర్స్ బ్యాక్ అంటే ఇన్సిడెంట్ జరిగిన కంటే టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి తన పైన లైంగికంగా దాడి చేస్తున్నాడు ప్రతిరోజు తాగి వచ్చి తన పైన దారుణంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కాలిఘట్ పోలీస్ స్టేషన్లో సంజయ్ రాయ్ పైన కంప్లైంట్ చేసింది ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా సంజయ్ తిరిగి కోల్కతా పోలీస్ స్టేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో అతన్ని ఒక ఎంప్లాయీగా చేర్చుకోవడం పైన కూడా అనేక అనుమానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా కాలేజ్ ప్రాంగణంలో అనేక రాయ్ అంటే ప్రస్తుతం అత్యంత నీచంగా ప్రవర్తించినటువంటి నరరూప రాక్షసుడు ఎన్నో సార్లు మద్యం తాగి కూడా కాలేజ్ చుట్టుపక్కల తిరిగినట్టుగా ఆల్రెడీ ఇదంతా కూడా ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ గోస్కి కి తెలిసినా కూడా ఎందుకు మేనేజ్మెంట్ కి చెప్పలేదు ఎందుకు సంజయ్ రాయ్ ని వెనకేసుకుంటూ వచ్చాడు అనే ఆరోపణ అనే ప్రశ్నలు కూడా ముఖ్యంగా ఇప్పుడు ఎంతటి పాల్పడినటువంటి సంజయ్ రాయ్ అనే వ్యక్తి గతంలో కూడా మద్యం సేవించి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పైన అసభ్యంకరంగా ప్రవర్తించాడు అయినా కూడా అతని పైన ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే హాస్పిటల్ పూర్తి ఇన్సిడెంట్ ఇంతటి దారుణంలో హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ప్రభావం ఉంది అంటూ కూడా కాలేజ్ ఆర్జీ కాలేజ్కి సంబంధించినటువంటి విద్యార్థులు వాట్సాప్ గ్రూప్లో ఒక ఆడియో రికార్డు కూడా చక్కెర్లు కొడుతున్నట్టుగా కూడా ఒక నేషనల్ మీడియా వెల్లడించింది మరి ఆ వ్యక్తిని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేశారా అసలు ఆడియో క్లిప్లో ఏముంది ఆడియో క్లిప్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు ఎందుకు అతన్ని ఇప్పటి వరకు ఇన్వెస్టిగేట్ చేయలేదు అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మరొక ప్రశ్న ఏంటంటే నిందితుడు సంజయ్ రాయ్తో పాటు కేవలం ఆ ఒక్క వ్యక్తి ఇందులో ఉన్నాడా ఇంతటి నేరానికి పాల్పడ్డా మిగతా వ్యక్తులు కూడా ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ఒక మనిషికి సంబంధించినటువంటి వీర్యం చాలా తక్కువగా వస్తుంటుంది కానీ పోస్ట్ మార్టం చేసినటువంటి సమయంలో జూనియర్ డాక్టర్ బాడీలో దాదాపు నూట యాభై మిల్లీ స్పర్మ్ కూడా దొరికిందని చెప్తున్నారు మరి ఒక్కడే ఇదంతా చేశాడో అతనితో పాటు ఇంకెవరైనా లేదా ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారా అనే ప్రశ్నలు కూడా తావెత్తుతున్నాయి మరొక ప్రశ్న ఏంటంటే వెంటనే ఇన్సిడెంట్ జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడు కేవలం ఒక్కడే అది కూడా సంజయ్ రాయే సంజయ్ రాయ్తో పాటు ఇంకెవరు లేరు అంటూ ఎందుకు కోల్కత్తా సిక్ పోలీసులు అంత వేగంగా ఒక నిర్ధారణకు వచ్చారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఇక మరొక ప్రశ్న ఏంటంటే పూర్తిగా కాలేజ్ మనం ఏదైతే సెమినార్ హాల్ ఉందో సెమినార్ హాల్ కి దగ్గరగానే నర్సింగ్ స్టేషన్ అంటూ మరొక డిపార్ట్మెంట్ కూడా ఉంది అయితే ఇంతటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అంతటి టార్చర్ బేర్ చేసినటువంటి జూనియర్ డాక్టర్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది తను అరిచినప్పుడు పక్కనే ఉన్నటువంటి నర్సింగ్ స్టేషన్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరికి కూడా తిన్న కేకలు వినిపించలేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఇంతటి దారుణం జరిగినటువంటి సమయంలో ఆమెకి మత్తుమంది ఇచ్చారా లేదంటే ఇదంతా కూడా తను చూస్తుండగానే ఇదంతా జరిగిందా అనేది పోస్ట్ మార్టం నివేదిక కూడా ఇంకా రాలేదు ఇదొక ప్రశ్న ఇక ఇంతటి సం సంఘటన జరుగుతున్నటువంటి సమయంలో అంటే ఉదయం పూట జరుగుతున్నటువంటి సమయంలో ఆ ప్లేస్కి అంటే సెమినార్ హాల్కి మిగతా జూనియర్ డాక్టర్స్ కానివ్వండి లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరు కూడా రాలేదా అనేటటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇవన్నీ పదమూడు ప్రశ్నలు అయితే పద్నాలుగవ ప్రశ్న ఏంటంటే అత్యంత దారుణంగా అత్యంత క్రూరంగా ఒక మానవ మృగంలో ఎవరైతే ప్రవర్తించినటువంటి సంజయ్ రాయ్ జూనియర్ డాక్టర్ని హతమార్చిన తర్వాత లైంగిక దాడి చేశాడా లైంగిక దాడి చేసిన తర్వాత హతమార్చాడా ఈ ప్రశ్నకి ఇప్పటి వరకు కూడా డాక్టర్స్ కానివ్వండి పోలీసులు కానివ్వండి ఎంటైర్ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదు ఇలా కేవలం పద్నాలుగు ప్రశ్నలు మాత్రమే కాదు తవ్వుతూ పోతే చాలా లోతుగా ఉంది చాలా ప్రశ్నలు వినిపిస్తూ ఇంతటి దారుణం జరిగి జరుగుతున్నప్పుడు ఎవరు పట్టించుకోకుండా ఎవరు చూడకుండా జరిగిన తర్వాత కూడా దారుణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఒకవైపు చేస్తే ఇంతటి దారుణ జరిగి నేనే నిందితున్నా అని ఒప్పుకున్న తర్వాత కూడా సంజయ్ రాయ్ వెనకేసుకుంటూ ఎందుకు బెంగాల్ ప్రభుత్వం వస్తుంది ముఖ్యంగా మమతా బెనర్జీ ఎందుకు దీనిపైన స్పష్టంగా ఒక క్లారిటీ ఒక డిక్లరేషన్ ఇవ్వడం లేదు ఎందుకు దీనిపైన మాట్లాడడం లేదు పోలీసులు ఎందుకు సంజయ్ రాయ్ ప్రొటెక్ట్ చేసే పనిలో ఉన్నారు ఇలా అనేక ప్రశ్నలు ఇదంతా జరుగుతుంటే మరొక వైపు జూనియర్ డాక్టర్దే తప్పుందనే ఉందనే మాట్లాడే కొంతమంది మేధావులు కూడా ఉన్నారు ఇంతటి పద్నాలుగు అంతు చిక్కని ప్రశ్నలే కాదు ఇంకా ప్రశ్నలు ఉన్నాయి కేవలం కోల్కత్తా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మాత్రమే కాదు అనేక ఇన్సిడెంట్స్ లో కూడా అనేక ప్రశ్నలు ఉంటున్నాయి ఆఖరికి వాళ్లకు అంటే ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులకు జస్టిస్ జరగకపోయినా సరే మనం ఎన్నో చూస్తున్నాం జస్టిస్ జరగని ఇన్సిడెంట్స్ ఎన్నో చూస్తున్నాం కనీసం వాటి చుట్టూ వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా దొరకడం లేదు అంటే ఇంతటి దారుణాలు జరిగినటువంటి సమయంలో అనేక ప్రశ్నలు వస్తున్నప్పటికీ వాటికి సమాధానలే దొరకడం లేదు ఇక జస్టిస్ ఎక్కడ దొరుకుతుంది అనే అనుమానాలు అనే పెద్ద ప్రశ్న మాత్రం ఇప్పుడు అందరిలో తావెత్తుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఏది ఏ అయినప్పటికీ కూడా కేవలం కోల్కత్తాలోనే కాదు కల్కతాలో ఇన్సిడెంట్ జరిగి జరిగిన తర్వాత చాలా ప్రదేశాల్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి వాళ్ళందరికీ జస్టిస్ జరగడానికి ఎంతో సమయం పడుతుంది మనం నిర్భయ కేసు చూసాం దిశ కేసు చూసాం దిశ అంటే ఇమీడియట్గా జస్టిస్ జరిగినప్పటికీ కూడా నిర్భయ లాంటి కేసులు ఎన్నో ఏళ్ళ తర్వాత జస్టిస్ వచ్చింది అయితే జస్టిస్ రావడానికి లేట్ అయినప్పటికీ కూడా వాటి చుట్టూ ఎన్నో ప్రశ్నలు తావెత్తుతూ వాటికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారంటే ప్రభుత్వాలు పోలీసులు పెద్ద పెద్ద ఏజెన్సీలు నిజంగా పనిచేస్తున్నాయా ఇవన్నీ కేవలం సంపన్నులకు మాత్రమేనా సామాన్యులకు మాత్రం సామాన్యులకు కూడా ఉన్నాయా అనేది మాత్రం నిజంగా ప్రతి ఒక్కరిలో మెదులుతున్నటువంటి ప్రశ్న కేవలం చుట్టూ ఉన్నటువంటి మనకి ఇన్ని ప్రశ్నలు ఉంటే ఆ జూనియర్ డాక్టర్ని ఇన్నేళ్ళు పెంచి పోషించి రేపు రేపు డాక్టర్ అయ్యి వాళ్ళ కళలు నెరవేరుస్తుందని ఆశపడినటువంటి తల్లిదండ్రులకు ఇంకెన్ని ప్రశ్నలు ఉంటాయి మా అందరికీ చెప్పకపోయినా సొసైటీకి చెప్పకపోయినా ప్రపంచానికి చెప్పకపోయినా కేవలం వాళ్ళ పేరెంట్స్ కన్నా వాళ్ళకున్నటువంటి సందేహాలు వాళ్ళకున్నటువంటి ప్రశ్నలకన్నా సమాధానం చెప్పి అత్యంత త్వరగా జూనియర్ డాక్టర్ అత్యంత దారుణంగా హత్య మార్చిన చనిపోయినటువంటి జూనియర్ డాక్టర్కి వెంటనే జస్టిస్ పెంజ్ పశ్చిమ బెంగాల్ పోలీసులు చేస్తారని అయితే ప్రతి ఒక్కరం ఆశిద్దాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దనైతే నిజంగా ప్రార్థిద్దాం